ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీవారికి నిర్వహించే అనేక అనేక ఉత్సవాలలో మనం ఉత్సవాన్ని వీక్షిస్తూ ఒక విలక్షణమైనటువంటి సాంప్రదాయాన్ని చూస్తున్నాం. భజన సాంప్రదాయాన్ని చిన్నారి పిల్లలతో భజన చేయించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే పసివారి హృదయాలు భగవంతుని స్వరూపాలు అంటారు. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవంలో మనం ఇప్పుడు చూసిన సన్నివేశం ఎంతమంది హృదయాలను కదిలించి ఉంటుందో ఆనందంతో, ఎంతమంది తల్లులు ఆనందపడి ఉంటారో, కానీ పసివారి హృదయాలు భగవంతుని స్వరూపాలు అన్నారు. స్వామివారిని దర్శింపజేస్తూ భజన సాంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా పిల్లలకు బాల్యప్రాయంలోనే ఆధ్యాత్మికత నేర్పడం అంటే చాలా గొప్ప విషయం. అందుకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అనేకమైనటువంటి దృశ్యాలను మనం చూచి, దృశ్య మాలికలను చూచి ఆనందిస్తూ ఉంటాం. స్వామివారు వాహన సేవల్లో భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. అడుగడుగున నీరాజనం అందుకుంటూ భక్తుల్ని కటాక్షిస్తున్నటువంటి మహానుభావుడు. గరుడ వాహనం మీద వేయించేసి నీరాజనం అందుకుంటుంటే స్వామికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్ళవారులు ఎంత ఆనందపడి ఉంటాడో. పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నూరాయిరం పల్లాండు తిండోరు మెనమన్న మునిసి అడిచెవ్వు తిరుగుకా పని. ఆనాడు నీవు పదుల వందల వేల లక్షల కోట్ల కోటానుకోట్ల సంవత్సరాలు ఎంతమందినైనా కూడా అనుగ్రహించగలిగినటువంటి వాడివి, అలాంటి నిన్ను వేడుకుంటున్నాము అని స్వామికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్ళవారు ధన్యులు. స్వామివారిని గరుడ వాహనం మీద వచ్చి నన్ను కటాక్షించు, గరుడ గమన రారా నన్ను కరుణ నేలు కోరా అని పిలిచినటువంటి శ్రీరామదాసుని కటాక్షించినటువంటి ఆ రామచంద్రుడు కావచ్చు. భక్తులకు వసుడు భగవంతుడు కాబట్టి భక్తితో వేడుకున్నటువంటి వారందరికీ కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది. అలాంటి గరుడ వాహనం మీద కుంకుమాంకితవర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః అన్నటువంటి విధానంతో గరుడ వాహనం మీద గరుడాళ్వారు అంటారు. అటువంటి గరుడాళ్వారు మీద పెరుమాళ్ళు వేయించేసి భోగ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారంటారు సాంప్రదాయబద్ధంగా. వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం మీద వేయించేసి ఉన్నారు, దర్శనం ఇస్తున్నారనుకుంటాం, కానీ గరుడాళ్ళవారిపై పెరుమాళ్ళు వేయించేసి దర్శన అనుగ్రహ భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. ఈ పదాలు సంప్రదాయబద్ధంగా అనుసంధానమై ఉంటాయి. మరి ఇక గరుత్మంతుణ్ణి పెరుగు తిరువడి అంటారు. అలాంటి గరుడ వాహనం మీద ఈ శనివారం రోజున గరుడ వాహనం మీద స్వామిని దర్శించడం అంటే చాలా గొప్ప విషయం. చేతులు జోడించి నమస్కరిస్తూ గరుడ వాహన గోవిందా గోవిందా అని గోవిందనామంతో వేడుకుంటూ తదుపరి వాహనానికి సన్నద్ధమవుదాం. తదుపరి వాహనంగా రామకార్య దురంధరుడు, రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, జానకిరాముల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, జానకిరాములిద్దరినీ కూడా సంతోషపెట్టినటువంటి వాడు హనుమంతుడు. బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, గుణవంతుడు, నవవ్యాకరణ పండితుడు, అంజనాసుతుడు, వాయునందనుడు, అలాంటి మహానుభావుడు స్వామికి వాహనమై. అందులో శనివారం హనుమంతుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. శనివారం రోజున ఆంజనేయ స్వామిని లవలీపత్రం అంటే తమలపాకులతో పూజిస్తారు. అదేవిధంగా స్వామి వేయించేయగానే వెంకట రాఘవుడు అయ్యాడు ఒక్కసారి. కారణమేమంటే భక్తి అనేటటువంటి భావన ఎవరిలో ఉంటుందో వారి చెంత ఉంటానని చెప్పి ఏనాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడు పరస్పరం ఒకరినొకరు చూసుకున్నారో పరిచయం, మొదటి పరిచయం, ఈ క్షణం వరకు కూడా హనుమంతుడి మనసులో ఉన్నదొకటే రామనామ జప వైశిష్యము. ఒకటే చెప్పాడు, నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి అనలేదు, దాసోహం కోసలేంద్రస్య. కోసల దేశాధీశుడైనటువంటి శ్రీరామచంద్రుడికి నేను దాసుణ్ణి అని చెప్పాడు. దాస్యభక్తిని తాను చాటుకున్నటువంటి పరమ భాగవతోత్తముడు
సిరియ తిరువడి అని పిలువబడేటటువంటి హనుమంతుడు స్వామికి వాహనమై ఆర్జిత బ్రహ్మోత్సవంలో మనకు దర్శనమిచ్చేటటువంటి వైశిష్యాన్ని వీక్షించాం. తదుపరి వాహనంగా శేషవాహనాన్ని అనుకుందాం. ఆదిశేషుడు సమర్పణాభక్తికి తార్కాణమైనటువంటి వాడు. వైకుంఠంబున పానుపై క్షీరసాగరంబునన్ గోదాదేవి చెప్పింది, పాల్కడల్ పై ఎత్తింద్ర పరమనడి పాడి అన్నది తన పాసురాలలో. క్షీరసాగరములో శేషపానుపై ఉన్నటువంటి స్వామి, మరి ఈరోజు కూడా నాయక పెన్బిళ్ళై నారాయణ మూర్తి అంటుంది, సాక్షాత్తు వెంకట నారాయణుడిగా శేషవాహనం మీద వేయించేశాడు మహానుభావుడు. అలాంటి శేషవాహనం మీద సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు గల శేషునిపై అధ్వసించి భక్తులకు దర్శనమిస్తుంటే కమనీయంగా రమణీయంగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించుకుని ఉభయ దేవేరులతో అద్దాల మంటపంలో బంగారు ఉయ్యాలలో ఆనంద డోలికల్లో అలా ఆనందపడి తనకిష్టమైనటువంటి వాహనములను ఇష్టమైనటువంటి భక్తులు వీక్షించేట్టుగా అత్యంత వైభవంగా వైభవోత్సవ మంటపం తిరుమలలో స్వామివారు గరుడ హనుమ శేషవాహనులపై వేయించేసి దర్శనమిచ్చి నీరాజనాన్ని అందుకుని మనందరికీ కటాక్ష అనుగ్రహాన్ని ఇచ్చి తదుపరి అమ్మవార్ల కోరిక మేరకు శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో నీరాజనం ఎందుకునే వైభవాన్ని కూడా ఆర్జిత బ్రహ్మోత్సవంలో వీక్షించబోతూ ఉన్నాం. ఒక చక్కటి దృశ్య వైశిష్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి వరకు ప్రత్యక్ష ప్రసారంలో శనివారం రోజున భగవంతుణ్ణి దర్శించాలనుకున్న వారికి శ్రీవారి అనుగ్రహ వర్షం అలా అందుతూ ఉంటుంది. అలా ఉభయ దేవేరులతో కూడా స్వామివారు అందుకునే నీరాజనం లక్ష్మీ సవిభ్రమాలోక సుబ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళమని మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యములతోనూ ఆనందంగాను భక్తుల గోవింద నామములతోనూ ఉభయ దేవేరులతో వేంచేసి స్వామి అందుకునే నీరాజనాన్ని దర్శించి ఆనంద పారవశ్యంలో మరొకసారి గోవింద అందాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, త్రిగుణాత్మకంగా త్రిగుణశుద్ధిగా మూడుసార్లు గోవింద అని పిలిచి శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే అని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.